सो हेलो गाइस, वेलकम बैक टू अंदर वीडियो. सो ई रोज मैं टापिक వచ్చేసి డస్ కాలేజ్ మ్యాటర్స్ టు గెట్ ఎ గుడ్ జాబ్. యాక్చువల్ గా ఇట్ డిపెండ్స్, ఎందుకంటే 10th లో వాడికి 10 కి 10 కొట్టినా కానీ బీటెక్ లో వచ్చినాక వాడు గట్టిగా ఒక ఎగ్జామ్స్ పాస్ కావాలంటేనే వాడు నానా తంటాలు పడతాడు అన్నమాట. సో అట్లాంటిది మోడర్న్ స్టూడెంట్స్ కానివ్వండి, ఒకవేళ ఆవరేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, మనకి ఏంటంటే ఇక కొంచెం కష్టమవుతుంది అన్నమాట ఇక్కడ ప్లేస్మెంట్స్ టైంలో. సో వాళ్ళకి టాప్ కాలేజ్లు ఉంటే ఏంటంటే వాళ్ళకు ఒక 20-30 వేలు అయితే ఈజీగా అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తారు. పెద్ద స్ట్రగుల్ వాడడం అవసరం లేదు, బయట తిరగడం అది బయట తిరగడం అయితే అవసరం లేదు. వాళ్ళకి ఈజీగా టాప్ కాలేజ్లో ఏది వచ్చినా రాకపోయినా వాడికి ఒక 20-30 వేలు అయితే ఇచ్చేస్తారనమాట. హలో గాయస్, మీ కాలేజ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే తెలుసు, దీన్ని క్రాక్ చేయడానికి అంత ఈజీ అయితే కాదు, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. కానీ మీకు జేఈ ఎగ్జామ్ రావాలంటే మీకు కావాల్సింది ఫోకస్, డిటర్మినేషన్, డెడికేషన్, గుడ్ స్ట్రాటజీ. ఈ 4 ఉంటే మాత్రం మీ జేఈ ఎగ్జామ్ అయితే ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు. ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే మీరు ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి మీకు ఖచ్చితంగా కావాల్సింది ఒక మంచి స్ట్రాటజీ అండ్ మీ ఫోకస్. సో దానికోసం ఫీక్స్ వాళ్ళు అయితే మీకోసం మంచి కోర్స్ అయితే తీసుకొస్తారు, విచ్ ఇస్ అర్జున బ్యాచ్, నెక్స్ట్ ఇయర్ లక్ష్య బ్యాచ్, థర్డ్ వచ్చి ప్రయాస్ బ్యాచ్. అర్జున బ్యాచ్ అండ్ లక్ష్య బ్యాచ్ వచ్చి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి, ప్రయాస్ బ్యాచ్ వచ్చేసి డ్రాపర్స్కి అనమాట. ఆల్సో మీకు దాంట్లో అయితే ఒక సార్థి అని ఫ్యూచర్ అయితే ఉంది. ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోరు, ఇమీడియట్గా దాంట్లో మీరు ఏమైనా పోస్ట్ చేస్తే మీకు అయితే ఇమీడియట్గా అయితే రిప్లై కానీ లేకపోతే క్వశ్చన్కి సొల్యూషన్ అయినా మీకు అయితే రావడం జరుగుతుంది. సో మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే యూజ్ చేసుకొని మీరు కావాల్సిన బ్యాచ్లో అయితే ఎన్రోల్ అయితే అయిపోయి. ఆల్సో మీరు కింద కూపన్ కోడ్ చూస్తే మీకు ఇమీడియట్గా అయితే 150 రూపీస్ ఇన్స్టెంట్ బోనస్ కూడా వస్తుంది. సో లేట్ చేయకుండా అయితే మీరైతే ఏదైనా ఒక బ్యాచ్లో అయితే ఎన్రోల్ అయిపోయి. కానీ ఎవడైతే మంచిగా నీట్గా మైండ్లో ఒక రోడ్ మ్యాప్ ఉండి ఒక వాడికి ఒక ఎయిమ్ ఉందనుకో, ఆ దాని తగ్గట్టు స్కిల్స్ నేర్చుకున్నాడు అనుకో, వాడికి అసలు కాలేజ్ అవసరం లేదనమాట. అసలు కాలేజ్ డిగ్రీ తోటి వాడికి అవసరం లేదు. వాడు ఏ ఊర్లో కూర్చున్నా, ఏ చెట్టు కింద కూర్చున్నా కంపెనీలు వచ్చి వాని దగ్గర చేయి పట్టుకొని బస్ ఎక్కించుకొని వాని కంపెనీకి తీసుకెళ్తాడు. సో అదనమాట, స్కిల్స్ ఉంటే నువ్వు ఎట్లయినా బతకొచ్చు. నీకు అసలు కాలేజ్ తోటి డిగ్రీ తోటి అసలు సంబంధం లేదు, నీకైతే మంచి జాబు మంచి ప్లేస్మెంట్ అయితే వస్తుంది పక్కా. స్కిల్స్ ఉన్నోడే చివరికి రాజ్యం వెళ్తాడు. కానీ నార్మల్గా యావరేజ్గా ఏదో సరదా సరదాగా చదివే స్టూడెంట్స్ అయితే ఉంటారు కొంతమంది మోడరేట్గా, కానీ వాళ్ళకి ఏంటంటే ప్లేస్మెంట్స్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. బయట ముందే కాంపిటీషన్ అయితే బీభత్సంగా అవుతుంది అనమాట. ఒక్క జాబ్కి ఎన్నో పోస్టులు అయితే ఉంటాయి, చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే మళ్ళా బయట ఇంకా సర్వే అవ్వడం చాలా కష్టము. టాప్ కాలేజ్లో ఏంటంటే ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్ వాళ్ళకి ఇక ఎట్లా అయినా కానీ ఒక 20-30,000 అయితే ఇచ్చేస్తారనమాట టాప్ కాలేజెస్లో అయితే. ఆల్సో మీకు టాప్ కాలేజ్లో ప్లేస్మెంట్స్తో పాటు ఫస్ట్ మేజర్ థింగ్ అయితే ప్లేస్మెంట్స్ అనమాట టాప్ కాలేజ్లో, అంతే అదైతే మెయిన్ థింగ్. తర్వాత వచ్చేసి మీకు ఏంటంటే కొంచెం ఎన్విరాన్మెంట్, మీకు ఒక కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ అయితే మీ ముందైతే క్రియేట్ చేస్తారు. ఏంటంటే మీకు కొత్త కొత్త క్లబ్స్ పెట్టడం కానివ్వండి, లేకపోతే కొత్త కొత్త ఈవెంట్స్ పెట్టడము, కోడింగ్ ఈవెంట్స్ కానీ, హ్యాకథాన్స్ కానివ్వండి, లేకపోతే మీకు కొత్త రిసోర్సెస్ తీసుకురావడం లైక్ మిషన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి, ఇంకా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి, ఇట్లాంటివన్నీ మీకు టాప్ కాలేజ్లో అయితే వాళ్ళే తీసుకురావడం జరుగుతుంది. కానీ నార్మల్ చిన్న చిన్న కాలేజ్ అయితే ఇలాంటివి అసలు ఏముండవు. ఇంకొకటి మళ్ళీ మీరు టాప్ కాలేజ్ అనగానే మేబీ అందరికీ వస్తుందేమో మంచి జాబ్ అని, అసలు అది చాలా రాంగ్. అందరికీ రాదు టాప్ కాలేజ్లో. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు సపోజ్ మా క్లాస్లో ఉందనుకోరి, మా క్లాస్లో ఏదైనా కోడింగ్ కాంపిటీషన్స్ అయినా అనుకోరి, మహా అయితే మా క్లాస్కి వెళ్ళి ఒక మ్యాక్సిమం సెవెన్ మెంబర్స్ అయితే మా క్లాస్కి వెళ్ళి అయితే వెళ్తారు. మిగతా వాళ్ళు పట్టించుకోరనమాట కోడింగ్ కాంపిటీషన్స్ని అయితే. కానీ పక్కన ఎవరన్నా పక్క క్లాస్లో ఎవరన్నా మంచి అమ్మాయి ఉందనుకోరి, మినిమం 10 మంది వెళ్తారు క్లాస్కి వెళ్ళి చూడడానికి. అట్లుంటుంది ఇక. మీరైతే అనుకోవచ్చు ఏమో టాప్ కాలేజ్ అయినా కానీ అందరికీ వస్తుందా అని. ఎవరు సక్క యూటిలైజ్ చేసుకోవడం ఆపర్చునిటీస్ కానీ, ఆఫీస్ లైక్ హ్యాకథాన్స్ కానివ్వండి, అవి కోడింగ్ కాంపిటీషన్స్ కానీ, ఎవరైతే సరిగా అయితే వాటిని యూజ్ చేసుకో, చాలా అంటే చాలా తక్కువ మెంబర్సే వాటిని అయితే యూజ్ చేసుకుంటారు టాప్ కాలేజెస్లో. సో మీరంతా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మాది టాప్ కాలేజ్ కాదు, మాది ఏదో డబ్బా కాలేజ్, నార్మల్ కాలేజ్ రాబోయి, మా దాంట్లో ప్లేస్మెంట్స్ ఉండవు ఎట్లా అని మీరంతా పెద్ద భయపడడం అవసరం లేదు. మేము టాప్ కాలేజ్లో మా దాంట్లో మస్తు మంది ఉన్నారు, కానీ చాలామంది ఏం చేసేది లేదు, ఖాళీగానే ఉంటారు, రోజు టైం పాస్ చేస్తూ ఉంటారు. సో మీరు పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మాది ఏదో డబ్బా కాలేజ్ చిన్న కాలేజ్ అని. కానీ మీకు జస్ట్ స్కిల్స్ నేర్చుకుంటే చాలు, ఎక్కడైనా పోవచ్చు, ఏ మూలకైనా పోవచ్చు, ఏ ఊర్లైనా బతకొచ్చు, ఏ జట్టు కింద కూర్చొనైనా బతకొచ్చు అనమాట. ఆల్సో చాలామంది చెప్తారు ఇంటర్ అయిపోయినాక మీకు ఒక మంచి కాలేజ్ సెట్ ఉంటుంది మొత్తం అని. ఇది నిన్న చిన్నప్పటి నుంచి అయితే వింటున్నాను అనమాట. నేను 10th ఉన్నప్పుడు మా సార్ వచ్చేసి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జామ్ యూ హావ్ టు రీడ్ రైట్ ఇన్ పబ్లిక్, దిస్ ఈజ్ ద గవర్నమెంట్ ఎగ్జామ్ ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అని ఇట్లా మా సార్ చెప్పేవాడు అనమాట. ఏదో 10th అయిపోతే యూ విల్ గెట్ ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్టర్ 10th ఇట్లా మా సార్ అంతా చెప్పేది. ఇక ఏదో 10th అయిపోయినాక ఈజీ ఉంటుందేమో రా భయ అని ఇంకా ఇంటర్కి వచ్చి చూస్తే ఆడే మొత్తం దూలు తీరిపోయింది అనమాట. ఇంటర్ మొత్తము ఇక ఎగ్జామ్ లేదు, ఎంసెట్ ఏందో, ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదో, అది అసలు మొత్తం ఇంటర్లో అయితే మొత్తం ఎగిరిపోయింది మైండ్. తర్వాత బీటెక్ వచ్చినాక ఈడేమైనా తక్కువ ఉందా అనుకుంటే ఈడ కూడా రోజు ఏదో పని ఏదో నేర్చుకోవాలి, ఏం చేయాలి ఏం చేయాలని మొత్తం ఇవే టెన్షన్లు ఉంటాయి. సో
కానీ మంచి కాలేజ్ రావడం అయితే ఇంపార్టెంట్ బీటెక్లో కూడా, అది దాని బెనిఫిట్స్ దానికైతే ఉంటాయి. కానీ అవి చాలామంది అనేది యూజ్ చేసుకోరు. అట్లని మంచి కాలేజ్ ఉంటేనే నీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని అస్సలు కాదు. మా కాలేజ్ లేకపోయినా నువ్వు మంచి ఆపర్చునిటీ అయితే తెచ్చుకోవచ్చు. నీ దగ్గర నీకు కావాల్సిన జస్ట్ స్కిల్సే. ప్రస్తుతం బయట ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఉంటే చాలు, నేను ఎక్కించుకెళ్ళిపోతారు బస్సులో అయితే. ఆల్సో మీకు హెల్ప్ఫుల్గా ఏంటంటే ఇంకా సోషల్ మీడియా కూడా ఉంది, లైక్ లింక్డ్ఇన్ వల్ల మీకు డైరెక్ట్ మీ స్కిల్స్ అక్కడ మీ ప్రొఫైల్లో పెట్టుకుంటే మాత్రం మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి మీకు బయట. సో అది కూడా సోషల్ మీడియా కూడా మీకు అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఓన్లీ కాలేజ్ అనే కాలేజ్ ఉంటే నువ్వు ఇది చేయగలుగుతావు అని అయితే ఏం లేదు. నీకు నీ మైండ్ సెట్, నీ ఆలోచన ఎట్లుంటుందో దాన్ని బట్టి నువ్వు ముందుకైతే వెళ్ళగలుగుతావు. అండ్ నువ్వు స్కిల్స్ నేర్చుకోవడానికి మంచిగా దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ కూడా ఉంది, అదే యూట్యూబ్. యూట్యూబ్ యూజ్ చేసుకొని నువ్వు ఏది పడితే అది నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట. దానికి ఎండ్ అనే లేదు, నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. సో అది ఇంకా స్కిల్స్ ఉంటే చాలు, ఇంకా ఏం అవసరం లేదు. మనకి డిగ్రీ కూడా అవసరం లేదు, కాలేజ్ డిగ్రీ కూడా. ఫైనల్గా ఒక మంచి కాలేజ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్, కానీ రానప్పుడు కాలేజ్ ఉంటేనే మంచి ఆపర్చునిటీస్ వస్తాయనేది మాత్రం అది ఫాల్స్ స్టేట్మెంట్. నీ దగ్గర స్కిల్స్ ఉన్నంత వరకు నిన్ను ఎవడు ఆపలేడు, ఏం చేయలేడు. నువ్వు ఇట్లా సప్ 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 అని ఉరుకుడేయిగా. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే మాత్రం లైక్ చేయరు, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. సో ఇంకా మరి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.